చంద్రబాబు దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం. ఆయన పక్కన నిలబడ్డ వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళండి. బిల్ గేట్స్, బిల్ క్లింటన్లు, ప్రధానమంత్రి వాజ్పేయి చంద్రబాబుజీ ధన్యవాదం చెప్పాడు. మనదా, మనది ఒక బతుకాని బాధపడుతున్నా. తెలుగువాడుగా పుట్టినందుకు చంద్రబాబు నేరమా? అదే తమిళనాడులోనో, ఏ గుజరాత్లోనో, ఏ మహారాష్ట్రలోనో పుట్టింటే చంద్రబాబు నాయన ఆకాశంలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు. బాధగా ఉంది. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మా అమ్మాయి 3 నిమిషాలే మాట్లాడన్నా అంది, 30 నిమిషాలు మాట్లాడాలనుకున్నా, మాట్లాడలేను. ఒకటే కోరుకుంటున్నా, చంద్రబాబు గారు మీరు చేసిన సేవలు ప్రపంచం మర్చిపోదు. మీరు ఇచ్చిన ఈ జీవితాలు ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతలతో బతుకుంటారు. కొందరు అన్నారు చంద్రబాబు గారు మీ జైలు ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారని. మేమందరం పెట్టుకుంటున్నాం. మా రక్తాన్ని ఆయనకి కమిషన్, మా జీవితాలు ఆయనకి ఇచ్చి మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. నేను ఈ మధ్య 2 సార్లు లోకేష్ బాబుని కలిచా. పాదయాత్ర చేయబే ముందు కూడా ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా చేయన్నా. ఆయన మాట్లాడినాక, ఆయన చూసినాక తండ్రికి తగ్గ తనయుడు. రాబోయే ఏళ్ళు ఇంకో 40 ఏళ్ళు. చంద్రబాబు బ్రహ్మాండమైన వారసుడు ఇచ్చాడు మనకి. ఇంకో సైబర్వాద కడతాడు, ఇంకో అమరావతిని అద్భుతంగా కడతాడు. We proud to say, I am fan of Chandra Babu. Love you, thank you. Dhanyavadalu. Thank you so much, sir. And ippudu Bandla Ganesh. Oka mahatmaina karyakramam, daniki andaram baadhapaddam. Dani kuda paapam Chandra Babu gari, ayana visionary enti. ఈ సైబరాబాద్లాగా ఒక అమరావతిని చేద్దాం, ఒక రాజమండ్రిని చేద్దాం, ఒక విజయవాడని చేద్దాం, ఒక గుంటూరుని చేద్దాం, ఒక వైజాగ్ చేద్దాం అని. కానీ ఆయన నారావారిపల్లిని డెవలప్ చేద్దాం అనుకోలేదే, తిరుపతిని డెవలప్ చేద్దాం అనుకోలేదే. ఈయన అమ్మ నాకు మాటలు రావట్లేదు, క్షమించండి. నాకు ఏడుపు వస్తుంది, నన్ను క్షమించాలి. అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై చంద్రబాబు. ఐ లవ్ యూ చంద్రబాబు. వీఆర్ ఆల్ విత్ యూ. చంద్రన్న నువ్వు రెస్ట్ తీసుకో. కడదాకా మేము నీకోసమే, మా ప్రాణం పోయే వరకు మేము నీకోసమే. విఆర్ ఆల్ విత్ సివియన్.